ఇంకోటి నాకు స్వీట్ దియా ఎంత రొమాంటిక్ ఫెలో అండి ఈయన. అంత ఎంత కాదు ఆ వయసులో కాదు ఈ వయసులో కూడా అంతే ఆయన. అది సినిమాలో కనబడుతుంటుంది ఆయన. మేటుపాలెంలో ఒక సినిమాలో ఊటీలో షూటింగ్ చేసి కిందకి దిగుతున్నాం కొండకి. కొండ దిగి అక్కడ మేటుపాలెంలో ట్రైన్ ఎక్కుతారు. అది ఫస్ట్ డెస్టినేషన్ ఫస్ట్ స్టేషన్. అక్కడి నుంచి అది చెన్నై వెళ్తుంది మెడ్రాస్. సో నేను సురేఖ కొత్త కొత్త పెళ్ళి అయినటువంటిది. సో ఇద్దరం దిగి వెళ్తున్నాము. దిగేసరికి ట్రైన్ ఎక్కావు ఎక్కడ మా సీట్లు అంటే నలుగురితో పాటు ఫస్ట్ క్లాస్లో కూర్చుంటాం కదా అనుకుంటాం మనం. సో ఈయన ఒక కూపీ అరేంజ్ చేశారు. ఓ బాబాయ్ నీకును సురేఖకి అరేంజ్ చేస్తాను ఉండండి. ఎందుకని అంత పర్లేదా పర్లేదు ఉండండి. ఏదైనా కూపే కదా లోపలికి వెళ్తే ఫస్ట్ నైట్ లాగా అరేంజ్ చేశారు ఆయన. ఎప్పుడు చెప్పారు ఎప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ వెళ్ళాడు ఏమో తెలీదు. పువ్వులు పాలు అగరత్తులు స్వీట్లు చచ్చిపోయి సిగ్గుపడిపోయింది సురేఖ అయితే. ఇదేంటంటే సో అలాంటి చిలిపి చిలిపి దర్శకులు ఆయన రొమాంటిక్ దర్శకులు. సో రియల్ ఇవన్నీ కూడా మర్చిపోలేని స్వీట్ థింగ్స్ స్వీట్ మెమరీస్. సో ఇక చెప్పాను కదా ఇలా క్యారీ అయిపోతుంటాను ఎక్కడో ఆపాలి. కానీ ఈయన చూసి మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్స్పిరేషన్. ఇందాక అన్నారు బాబాయ్ నువ్వు ఈ జనరేషన్ కాదు నీ పిల్లకే కాదు అందరికీ నువ్వు పోటీ ఇచ్చేంత ఇదిగా ఉన్నావు అని చెప్పేసి నన్ను అంటున్నారు. కానీ ఈయన మనసు కనుక ఎక్స్రే తీస్తే దాని వయసు 16 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆయన 16 వయదునిలే అంటే 16 ఏళ్ళ సినిమా తీస్తారు కదా. ఈయన మనసు అక్కడ స్టక్ అయిపోయింది. కాబట్టి ఆ అంత చిన్న మనసు యంగ్ ఎట్ హార్ట్ అంటానికి రాఘవేంద్ర గారే గొప్ప నిదర్శనం. ఆయన మనసు ఎప్పుడు అలాగే ఉండాలి. ఆయన నవ్వు ఎప్పుడు అలాగే ఆహ్లాదంగా ఉండాలి. అందరూ నీ ప్రేమిస్తూ ఆయన ప్రేమించబడుతూ ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో గౌరీ గారి దర్శకత్వంలో చిత్రించబడినటువంటి ఈ పెళ్లి సందడి కూడా అంత సందడి చేస్తుంది. వాళ్ళ నాన్నగారు అంతా సందడి చేస్తుందని నేను రోషన్కి ఒక భరోసా ఇస్తూ